సో ఈ పీసీఓడి సమస్య వచ్చిన వాళ్ళకి ఎటువంటి పరీక్షలు చేస్తారు డాక్టర్ గారు, అంటే నిర్ధారణ చేసుకోవడానికి ఎటువంటి పరీక్షలు చేస్తూ ఉంటారు? బేసిక్ గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తామమ్మ. అయితే దాంట్లో సిస్ట్లు కనిపిస్తాయి, బట్ ఆ ఒక్క సింప్టమ్ నే పట్టుకుని మనం పీసీఓడి అని డిసైడ్ చేయడం. ఓకే, ఎందుకంటే 1-2 సైకిల్స్ లో చాలా మందికి సిస్ట్లు వస్తూ ఉంటాయి, పోతుంటాయి, అది మేజర్ ప్రాబ్లం కాదు. హార్మోన్ లెవెల్స్ టెస్ట్ చేస్తాం బ్లడ్ లో, ఎఫ్ఎస్ఎస్ లెవెల్ కానీ ఎల్హెచ్ లెవెల్ కానీ, టెస్టోస్టెరోన్, వీటిలో మనకి తెలిసిపోతుంది హార్మోన్ ఇంబాలెన్స్. మనకి క్లియర్ గా తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఒక్క సిస్ట్లు ఉన్నదే కాకుండా ఈ మనం ఇందాక చెప్పుకున్న సిండ్రోమ్ లో ఉన్న సిమ్టమ్స్ అన్ని, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి, ఎక్సెస్ బాడీ హెయిర్ గ్రోత్, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఒకటి, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కానీ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా కానీ, ప్లస్ స్కిన్ పైన పిగ్మెంటేషన్ వస్తుంది, నెక్ పైన కానీ, అబ్డోమెన్ పైన, చెస్ట్ పైన బ్లాక్ కలర్ స్కిన్ పిగ్మెంటేషన్, స్కిన్ థిక్ అయిపోతుంది, అకాంతోసిస్ నైగ్రిస్ అంటారు దీన్ని, థిక్ అయిపోయి అది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒబెసిటీ అయితే క్లియర్ గా తెలిసిపోతుంటుంది. టైర్డ్నెస్ మెయిన్ గా, కొంచెం వర్క్ చేయకముందే టైర్డ్నెస్ అది ఉంటుంది, వీక్నెస్, అవి సింటమ్స్ మనకి. అంటే కంబైన్డ్ గా సింటమ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం పీసీఓస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు సిస్ట్లు అని అంటున్నారు, నీటి బుడగలు ఏవైతే అంటున్నారో అవి కొంతమందికి నార్మల్ గా నార్మల్ సైజ్ లో ఉంటే, కొంతమందికి అవి సైజ్ పెరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది, సైజ్ ఎక్కువ పెరిగితేనే దానివల్ల ప్రాబ్లం అయిపోతుంది. అండ్ 5mm కన్నా ఎక్కువ సైజ్ ఉన్నప్పుడు అది కొంచెం అబ్డోమినల్ ప్రెషర్ ఇంక్రీజ్ చేయడం కానీ, కొన్నిసార్లు సర్జికల్ కండిషన్ వరకు 10mm ఇంకా సైజ్ పెడితే అప్పుడు సర్జికల్ వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఈవెన్ ఆ సర్జికల్ దాని దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొంతమంది చెప్తున్న సమస్య ఏంటంటే వాటిలో ఆ సిస్ట్లలో వాటర్ ఫామ్ అయిందా, ఎయిర్ ఉందా, లేకపోతే సంథింగ్ బ్లడ్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయని అంటూ ఉంటారు. సో దాని గురించి ఒకసారి చెప్తారా? మేజర్ గా మన స్ట్రెస్ ఫ్యాక్టర్ తోటి, మెంటల్ స్ట్రెస్ తోటి వీటిపైన, అంటే ఒక్కొక్కసారి ఆండ్రోజెన్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అంటే ఓవరీస్ కూడా ఇంకా సెక్రెట్ చేస్తూ ఉంటాయి కదా, సో అవి కూడా డౌన్ అవుతుండొచ్చు. అప్పుడు వాటి మీద ప్రెషర్ పడి ఏ టైప్ ఆఫ్ సెక్రెషన్స్ వస్తాయనేది మనం చెప్పలేము. ఓకే.